హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము. ఈ వరలక్ష్మి వ్రత పూజలో భాగంగా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు తోరమును ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఎవరైనా సరే ముందుగా తోరమును కట్టుకోవాలి. దీనిని నవసూత్ర తోరము అంటారు. ఈ నవసూత్ర తోరము ధరించడం వలన సంతానము, సౌభాగ్యము, సిరి సంపదలు కలుగుతాయి. కాబట్టి వరలక్ష్మి పూజా సమయంలో తోరము చేసుకోవాలి. ఈ తోరములు 3 తప్పనిసరిగా చేసుకోవాలండి. ఇంకా ఎక్కువైనా సరే మనం చేసుకోవచ్చు, కానీ 3 అనేది తప్పనిసరండి. 3 ఒకటి వచ్చేసి పూజా సమయంలో అమ్మవారి దగ్గర సమర్పించడానికి, 2 మనం పూజ సమయంలో కట్టుకోవడానికి, 3 ముత్తైదు మన ఇంటికి తాంబూలానికి వస్తారు కదండి, వాళ్ళకి కట్టడానికి. ఇంకా వచ్చిన ముత్తైదులందరికీ కూడా మనం ఇలా తోరణం చేసి కట్టవచ్చు. కడితే ఇంకా మంచిది. ఇంకా తాంబూలాలు ఎంతమందికి ఇస్తామో అన్ని తోరణములు కూడా చేసుకొని మనం వాళ్ళకి ఇవ్వవచ్చు. ఇప్పుడు తోరణములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మొదటగా దారంని తీసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలంటే అంత దారంని తీసుకోవాలి. అంటే చేతికి కట్టుకోవడానికి సరిపడా అండి, నేను తీసుకున్నాను కదా వీడియోలో చూస్తున్నట్లు. మనకి ఎంత పొడవుగా కావాలో అంత తీసుకోవాలి. అలాగే 9 దారాలు తీసుకోవాలి. మొత్తం 9 తీసుకోవాలండి. మీకు బాగా అర్థమవడం కోసం నేను చూపిస్తున్నాను విడివిడిగా. అలా తుంచకుండా మొత్తం అయినా సరే 9 తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, 9 తీసుకున్నాను. ఈ 9 ఇలా మనం కలుపుకొని పసుపు రాసుకోవాలండి. ఎక్కడా కూడా తెల్లదారం అనేది కనపడకుండా పూర్తిగా మనం పసుపు రాయాలి. చూసారు కదా, 9 దారాలు తీసుకున్నాను. చెప్పాను కదండి, నవసూత్ర దారం. ఇలాగా మొత్తం కలిసే విధంగా పసుపుని పూసుకోవాలి. మొత్తం పూసుకున్నానండి. చూసారు కదా, ఇలాగా ఇలా పూసుకున్నాను. తరువాత 9 దారాలు తీసుకున్నాం కదా, 9 ముడులను వేసుకోవాలి. ఈ దారంతో మనం 9 ముడులు అనేది వేసుకోవాలండి. అయితే ప్రతి ముడిలోనూ పువ్వును ఉంచాలి. ఉత్తగా ముడిని అనేది వేయకూడదు. మనం వేసే ప్రతి ముడిలోని పువ్వును పెట్టి ముడిని వేసుకోవాలి. చూపిస్తానండి. చూసారు కదా, మన దగ్గర ఏ పువ్వు ఉంటే ఆ పువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు. నాకు అందుబాటులో సంపంగి పూలే దొరికాయండి. ఇట్లాగా ముడి వేసుకోవాలి, కానీ ఇట్లా ఉత్తగా వేయకుండా అందులో పువ్వుని ఉంచాలని మీకు అర్థమవడం కోసం అలా చూపించాను. చూడండి, ఇట్లాగా పువ్వు తీసుకున్నాం కదండి, మనం పువ్వుని ముడి వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలాగా మనం ముడిని వేసుకోవాలి. 1 అయిపోయిందండి. ఇంకా 8, అంటే మొత్తం 9 పువ్వులను ఉంచి 9 ముడులను వేసుకోవాలి. నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి రోజా ఆకు రెక్కల్ని పెడుతున్నానండి. ఇలాగే మొత్తం 9 పెట్టుకోవాలి. ఆరు అయ్యాయండి. ఇంకా 3
పెట్టాలి. చూస్తున్నారు కదా, నేను 9 ముళ్ళను పువ్వులు ఉంచి ముడి వేసానండి. చూస్తున్నారు కదా, ఇలాగ మనం తోరం చేసుకోవాలి. ఇలాగ ఇప్పుడు ఈ 9 తోరణాలకి 9 పువ్వులను ఉంచి 9 ముళ్ళు వేసాం కదా, ఇప్పుడు ప్రతి ముడికి కుంకుమ బొట్టును పెట్టాలి. ఇట్లాగా ప్రతి ముడి వేసాం కదండి, ప్రతి ముడికి ఇలా కుంకుమ బొట్టును పెట్టాలి. ఇట్లాగా 9 ముడులకు పెట్టాలి. తోరగ్రంథి పూజ ఉంటుంది కదండి, మనం ఇలా తోరగ్రంథి పూజ చేసేటప్పుడు ఇట్లాగ 9 ముడుల మీద అక్షింతలు వేసుకుంటూ పువ్వులను వేసుకుంటూ పూజ చేసుకుంటాము. మనం ఈ తోరాలని ముందు రోజున చేసి పెట్టుకోకూడదండి, పూజను చేసేటప్పుడే ఈ తోరంను కూడా చేసుకోవాలి. చూశారు కదా, 9 ముళ్ళకు కుంకుమ బొట్టును పెట్టుకున్నాము. అంతేండి, తోరం రెడీ అయిపోయింది. ఈ తోరంను ఎలా ధరించాలో చూద్దామా. వరలక్ష్మి వ్రత పూజను చేసేటప్పుడు మనం 3 తోరములు చేసుకోవాలి అని చెప్పాను కదా, అలా చేసుకున్నాక తోరములలో ఒకటి ముందుగా అమ్మవారికి సమర్పించాలి. తోరగ్రంథి పూజ ఉంటుంది కదా, పూలతో అక్షింతలతో తోరగ్రంథి పూజని చేసుకోవాలి. ఈ తోరగ్రంథి పూజకి మంత్రాలు ఉంటాయండి, ఆ మంత్రం చెప్పుకుంటూ చేసుకోవాలి. ఆ మంత్రాలు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఒకటి అమ్మవారికి సమర్పించాం కదా, ఇంకొకటి మనం ధరించాలి. మనం ఈ తోరమును కుడి చేతికి మాత్రమే ధరించాలండి. కొంతమంది తెలియక ఎడమ చేతికి అలా ధరించాలనుకుంటూ ఉంటారు, కానీ మనం ఈ తోరమును కుడి చేతికే ధరించాలి. మరి ఇంకొకటి ఉంటుంది కదా అండి, అది పూజ పూర్తయ్యాక ముత్తయిదుని పిలిచి మనం వాయనం ఇచ్చేటప్పుడు వారికి కడితే చాలా మంచిది. చూశారు కదండి, వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన తోరంను ఎలా చేసుకోవాలో చూశారు కదా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి నేను ముందు వీడియోలో చెప్పున్నానండి, మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. నెక్స్ట్ వీడియోలో మనం కలశంని ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు కదపాలి అనేది తెలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు.